हेलो फ्रेंड्स वेलकम टू रोहिता सोमली वर्ल्ड तेलुगु మనకి గ్రీన్ గ్రేప్స్ తెలుసు అలాగే కిస్మిస్ తెలుసు కిస్మిస్ చాలా మంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి సో ఈ కిస్మిస్ మన ముట్టిలోనే చాలా న్యాచురల్గా హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అని అందరికీ తెలిసి ఉండకపోవచ్చు అండి సో నేనైతే ఇయర్లీ వన్స్ చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకుంటాను కిస్మిస్ అస్సలు బయట కొననండి సో నేను ఎలా చేస్తానో మీరు వీడియో చూసి తెలుసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అసలు బయట కిస్మిస్ అనేవి అస్సలు కొనరు సో చూసారు కదా ముందుగా దీని దీనికోసం మనము గ్రీన్ గ్రేప్స్ తీసుకోవాలండి గ్రీన్ గ్రేప్స్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి దీనికోసం మనం కొంచెం పెద్ద కాయలు ఉన్న కాయలు తీసుకుంటే కిస్మిస్ చాలా బాగా వస్తాయి నెక్స్ట్ మనము ఈ గ్రేప్స్ బాయిల్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకోవాలండి వాటర్ క్వాంటిటీ ఏమి ఉండదండి మనము ఈ కాయలన్నీ మునిగి బాయిల్ అయ్యేలాగా తీసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు సో ఇలా వాటర్ కొంచెం మనకి మరుగుతున్నాయి కదండీ ఇలా బాయిల్ అయ్యే టైంలో మనము ఈ కడిగి పెట్టుకున్న గ్రేప్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి వాటర్లోకి సో వాటర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ మనకి బాయిల్ అయితే సరిపోతాయండి ఈ వేడి నీటిలో ఎక్కువసేపు అస్సలు బాయిల్ అవ్వకూడదండి జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్లోనే ఇవి మనకి లైట్గా ఎల్లో కలర్ షేడ్ వస్తాయి కలర్ చేంజ్ అవుతాయి సో అసలు మనకి టెన్షన్ ఏం అక్కర్లేదండి జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ వేసి వాటర్ అంతా తీసేస్తే సరిపోతుంది చూసారు కదా మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యాయి సో ఇప్పుడు ఇవి మనం వాటర్లోంచి తీసేసుకోవాలండి సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి లేదంటే గిన్నెకి పైన ప్లేట్ పెట్టేసుకొని వాటర్ అన్నీ వంచేస్తే సరిపోతుంది సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా న్యాచురల్గా వస్తాయి కిస్మిస్ చూసారు కదా ఇప్పుడు మనము వీటిని ఎండలో టూ త్రీ డేస్ అండి కొంచెం డ్రై అయ్యే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలండి ఇట్లా ఎండలో ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి ఆ క్లాత్ మీద మనము ఈ గ్రేప్స్ అన్నీ వేసేసుకొని చక్కగా ఒక దాని మీద ఒకటి లేకుండా ఇట్లా క్లాత్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని టూ త్రీ డేస్ మనము ఎండలో ఎండబెట్టుకోవాలండి సో ఇప్పుడు దీని మీద మనకి డస్ట్ ఏం పడకుండా పైన కూడా ఒక క్లాత్తో ఇట్లా కవర్ చేసేయాలి ఇలా కవర్ చేసి ఎంట్లో పెట్టుకుంటే మనకి డస్ట్ పట్టకుండా ఉంటుందండి చూసారు కదండి థర్డ్ డే నేను ఈ వీడియో షూట్ చేశాను బయట షూట్ చేశానండి సో సన్లైట్ పడి ఇట్లా ఈ షేడ్ వచ్చింది కానీ కిస్మిస్ అయితే చాలా న్యాచురల్గా వచ్చేయండి సో చాలా డ్రై అయిపోయినాయి కూడా థర్డ్ డే నేను ఇట్లా చీసాలోకి వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి మనకి వన్ ఇయర్ కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి అస్సలు పాడవవు కూడా అయిపోయే వరకు చూశారు కదండి చాలా సింపుల్ అండి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి